హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హెల్త్ కాన్షియస్ బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చేయకుండా గోంగూర పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా గోంగూరం తీసుకుంటున్నాను ఈ గోంగూరను మా వైపు పుల్ల గోంగూర ఎర్ర గోంగూర కొండ గోంగూర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ గోంగూరని రోటి పచ్చడికి కర్రీ పర్పస్ గాను అలాగే పప్పులోకి వాడుతూ ఉంటారండి చాలా పుల్లగాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గోంగూరని మా టెరస్ గార్డెన్ నుంచి కోసుకున్నాను కాబట్టి ఎంత ఉందో చెప్పలేనండి మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చు ముందుగా గోంగూరని కాడలు లేకుండా ఈ విధంగా ఒల్చుకొని వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక బేసిన్లోకి కలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద మందపాటి పాత్ర పెట్టుకొని దానిలో ఈ గోంగూర అంతా యాడ్ చేసి ఉప్పు కూడా వేసి మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలండి నాకు ఇక్కడ ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది గమనించండి నేను ఇక్కడ ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి గోంగూర ఉప్పు కలిపి వేసాం కాబట్టి ఆ నీరే సరిపోతుంది కొద్ది నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే గోంగూర అంతా ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది ఇందులో నీరంతా పోయే విధంగా ఇంకొద్దిసేపు ఇలా తిప్పుకుంటూ మగ్గించుకోవాలి గోంగూర మాడకుండా చూసుకోవాలండి మాడితే టేస్ట్ మారిపోతుంది సో ఈ విధంగా దగ్గరికి బాగా మగ్గిపోయింది అనుకున్నాక స్టవ్ కట్టేసుకొని ఈ గోంగూరని వేరే బౌల్లోకి కలెక్ట్ చేసేసుకోవాలి సో నాకు ఇక్కడ మగ్గిపోయిందండి నేను వేరే బౌల్లో కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మగ్గించుకున్న గోంగూరతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ అంటించుకొని సిమ్లో పెట్టుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకున్నాను ఆ తర్వాత మనం తీసుకున్న గోంగూరకు ఎండు మిరపకాయలు తీసుకుంటున్నానండి ఈ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి సన్నగా ఉన్నాయి కానీ ఈ ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి గింజలు సెపరేట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఎండుమిరపకాయ ముక్కలను మాత్రం డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కాస్త వేగాయి అనుకున్నప్పుడు ఈ గింజలను కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ముందుగానే గింజలతో సహా వేయించితే గింజలు మాడిపోయే అవకాశం ఉందండి పచ్చడి టేస్ట్ ఉండదు అలానే ఎండు మిరపకాయలతో పడంగా వేసేస్తే లోపల గింజలు వేగదండి ఈ పచ్చడికి ఎండుమిర్చి గింజలతోనే మంచి టేస్ట్ వస్తుందండి ఈ గింజలు వేగేటప్పుడే మంచి సువాసన వస్తుంది అనమాట ఆ సువాసన ఈ పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది గింజలు చూస్తున్నారు కదా చిటపట అంటున్నాయి ఈ విధంగా చిటపట మానేటప్పుడే స్టవ్ కట్టేసుకొని ఇవన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలో ఉంచితే గింజలు మాడిపోయే అవకాశం ఉందండి అందుకని స్టవ్ నుంచి దించిన వెంటనే వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అవి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకొని ఎండుమిర్చితో పాటుగా కొద్దిగా జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే సాల్ట్ మనం గోంగూరలో ఆల్రెడీ వేసాము అది గోంగూరకు సరిపడా అనమాట ఇప్పుడు కారానికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ లా చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి గర్భాలను కూడా దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే జార్ లోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో నుంచి వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకోవడమే కావాలనుకుంటే మనం కొద్దిగా ఆయిల్తో ఈ పచ్చడిని తాలింపు చేసుకోవచ్చు కాకపోతే మన కాన్సెప్ట్ ఆయిల్ లెస్గా గోంగూర పచ్చడి కాబట్టి నేను ఇంకా తాలింపు వేయలేదు అంతేనండి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకు కావాలనుకుంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు అయితే ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఒకటి రెండు రోజులు మాత్రమే నిలువ ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేయకపోతే గనక పది రోజుల వరకు ఉంటుంది నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని ఉల్లిపాయ ముక్కలు వేశాను నేనైతే నార్మల్గా గోంగూర పచ్చడి ఉల్లిపాయ లేకుండానే చేసుకొని తినేటప్పుడు మాత్రం ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటాను ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ కామెంట్స్ కామెంట్ లో షేర్ చేయండి మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి నమస్తే